ఒక టెక్నికల్ కేస్ చెప్తా మీకు చాలా ఇంపార్టెంట్ ఇలాంటి పరిస్థితులు యాక్చువల్గా మోహన్ కుమార్ అని ఒక కేరళీయన్ కేరళైట్ 2G స్పెక్ట్రమ్ కేసు మీకు తెలుసా అందులో ఈయన 17వ ముద్దాయి ఫస్ట్ ముద్దాయి వచ్చి కరుణాకరన్ కూతురు ఆమె కనిమలై ఈయన 17 ఎక్యూజ్ 2G స్పెక్ట్రమ్ ఈయన ఏం చేశాడు ఢిల్లీ సిబిఐ వాళ్ళు నోటీస్ ఇచ్చి నన్ను రమ్మన్నప్పుడు ఈయనని అరెస్ట్ చేస్తారనే భయం ఈయనకి ఏర్పడేది నన్ను అరెస్ట్ చేస్తారు వీళ్ళు అనే భయం ఏర్పడి ఈయన ఏం చేశాడు గూగుల్ సెర్చ్ చేసి ఈ కేసుని హైదరాబాద్కి ట్రాన్స్ఫర్ చేయించుకుందాం హైదరాబాద్ సిబిఐకి అన్నట్లుగా హైదరాబాద్లో లాయర్స్ ఎవరన్నా ఉన్నారని వెతికితే గూగుల్లో నా పేరు వచ్చింది నాకు ఫోన్ చేశాడు సార్ అయితే ఇట్లా ఇట్లా ట్రాన్స్ఫర్ చేయాలి సార్ అంటే నన్ను హైదరాబాదే అని అడిగితే పర్టికులర్గా ట్రాన్స్ఫర్ చేయరు హైదరాబాద్తో పాటు ఇంకో 2-3 ఏరియాల ప్లేసులు చెప్పు ఏదైనా ఒకదానికి ట్రాన్స్ఫర్ చేయమని నీ అదృష్టం ఉంటే హైదరాబాద్ వస్తుంది లేకపోతే చండీగర్ వస్తుంది ఇంకో ప్లేస్ వస్తుంది అంటే సరే అని మేము ట్రాన్స్ఫర్ పిటిషన్ వేసాం ట్రాన్స్ఫర్ పిటిషన్ వేస్తే ఆయన ఏం చేశాడు చండీగర్కి ట్రాన్స్ఫర్ చేశాడు కేసు సిబిఐ కేసు చండీగర్కి వెళ్ళిన తర్వాత పరిస్థితి ఏంటంటే పోలీసులు తెలుసుకున్నారు ఈ రకంగా కేసు ఉంది మీరు అరెస్ట్ చేయాలని నేనేం చేశాను యాంటిసిపేటరీ బెయిల్ వేసా అది సమ్మర్లో సమ్మర్ వెకేషన్ చండీగర్ హర్యానా హైకోర్టులో యాంటిసిపేటరీ బెయిల్ వేస్తే వాళ్ళ నేను చెప్పా సిబిఐ వాళ్ళ కాన్సెప్ట్ ఏంటి నోటీస్ ఇచ్చినప్పుడు వాళ్ళ ముందు నిలబడి వీళ్ళు స్టేట్మెంట్ ఇవ్వాలి అందుకని పిలిచారు ఆయన్ని స్టేట్మెంట్ ఇవ్వడానికి వాళ్ళకి అవైలబుల్ ఉండగాలి మనిషి అవైలబుల్ ఉండగాలని పిలిచారు పిలిచినప్పుడు నేను వెళ్ళాలి వెళ్తే అరెస్ట్ చేస్తాను అది అందరికి తెలుసు కాబట్టి ఆయన వాళ్ళ ముందు నిలబడాలి అట్ ద సేమ్ టైం అరెస్ట్ కాకూడదు రెండు కావాలి నాకు అందుకని ఏం చేశాను యాంటిసిపేటరీ బెయిల్ వేశాను వేస్తే సరే ఆ రోజు పబ్లిక్ ప్రాసిక్యూటర్ రాలే పబ్లిక్ ప్రాసిక్యూటర్ రాకపోతే నేను రిక్వెస్ట్ చేసిన కోర్టుకి 2 రోజులు ఇవ్వండి సార్ యాంటిసిపేటరీ బెయిల్ చాలు పీపీ గారు మళ్ళీ వచ్చిన తర్వాత కావాలంటే డీటెయిల్డ్ ఆర్గ్యుమెంట్ చెప్దాం 2 డేస్ ఇవ్వండి అన్నాడు 2 డేసే టైం ఇచ్చారు మళ్ళీ పోస్ట్ చేశారు అడ్వాన్ ఆ కేసుని వాయిదా వేశారు 2 డేస్కి మేము ఏం చేసాము ఈ వెంటనే సిబిఐ ఆఫీస్కి వెళ్ళిపోయాం చండీగర్కి వెళ్ళిపోయి ఒక లెటర్ పెట్టాం నేను నీ ముందుకు వచ్చాను నీ ముందు నిలబడ్డాను నన్ను ఇన్వెస్టిగేట్ చేసుకో చెప్పండి నేను మీ ముందు నిలబడ్డాగా ఇన్వెస్టిగేట్ చేసుకో ఇప్పుడు నాకు 2 డేస్ యాంటిసిపేటరీ బెయిల్ ఆర్డర్ ఉంది నాట్ టు అరెస్ట్ అని నేను నిలబడ్డాక ఇప్పుడు చేసుకోండి మీరు ఇన్వెస్టిగేషన్ వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేయలే అట్లా అట్లా కాదు మేము ఎప్పుడు పిలిచి అప్పుడే రావాలి మళ్ళీ మీ అంతటా మీరు వచ్చేసి ఇన్వెస్టిగేట్ చేయమంటే మేము చేయమన్నాడు ఈ విషయాన్ని మళ్ళీ ఇంకొక అఫిడవిట్ వేసి హైకోర్టులో ఇంకొక పిటిషన్ వేసాం సార్ వీడు నేను వెళ్ళినా కానీ నన్ను రిసీవ్ చేసుకోవట్లేదు కావాలంటే నేను వెళ్ళినట్టు మేము ఎంట్రీ దగ్గర గేట్ దగ్గర ఎంట్రీ కూడా చేసాం మా పేరు అయినా కానీ వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేయరట ఇదేంటి సార్ అన్నాడు అంటే అప్పుడు పర్మనెంట్ స్టే వచ్చింది మాకు ఇప్పుడు కంపేర్ చేసుకుంటే ఇది కూడా ఇలా జరిగే అవకాశం ఉందా సో ఇది టెక్నికల్గా వీళ్ళు మైండ్ గేమ్ లాయర్స్ మైండ్ గేమ్ మనం ఏం చెప్పాను ఇక ఆ లాయర్ యొక్క స్టామినా స్ట్రాటజీ ఈ రెండింటిని బట్టి తలుచుకుంటే చంద్రబాబు అరెస్ట్ కాకుండా చూడగలరు వీళ్ళు ఫెయిల్ అయితే లాయర్లు ఫెయిల్ అయితే ఆయన జైలు పోయే ప్రమాదం ఉంది సో ఎవడు ఏ లాయరు ఏ లాయర్ తెలివేంటి దీని మీద కూడా డిపెండ్ అయింది ఆయన న్యాయ వ్యవస్థను గ్రిప్లో పెట్టుకోవడం కాదు ఇలా లాయర్లను కూడా గ్రిప్లో పెట్టుకోవాలి మంచి లాయర్లని ఇప్పుడు నా వల్ల సిబిఐ లాంటి మన కేసులో 2G స్పెక్ట్రమ్ కేసులో ఎవరిని అరెస్ట్ చేశారు ఆయన కూతురిని జైల్లో పెట్టారు వీడు తప్పించుకొని పెట్టుకొచ్చాడు యాంటిసిపేటరీ బెయిల్లో ఇదే కేసు సపోజ్ ఇదే బాబు కేసు కళానిధి గారే హ్యాండిల్ చేస్తే ఎట్లా ఉండబోతుంది ఆయన నా ఫీజు కట్టుకోలేడు కదా నా ఫీజు కట్టుకోలేడు చంద్రబాబు నాయుడు అదేంటి అంత ఫీజు ఉంటుంది అది నేను ఈ సిబిఐ కేసు చండీగర్ కేసు చేసే కదా తీసుకున్న ఫీజు 37 లక్షలు ఇస్తారా ఎవరైనా అంటే ఎక్కువ అంటారా చాలా ఎక్కువ బాబా ఆ ఫీజు ఇవ్వలేడా ఏమో ఏంటి మధ్యలో అట్లా కాదు కదా ఆయన నాతో డైరెక్ట్ కాలేడు కదా నాకు ఆయనకి మధ్యలో 15 మంది ఉండరు ఏజెంట్లు ఏజెంట్లు కనీసం 15 ఇవ్వంటాయి సరే సార్ ఓకే వాళ్ళు అనుకున్నట్టుగా ఉండి పలానా కళానిధికి ఇవ్వాలనుకుంటే మీరే హ్యాండిల్ చేస్తే 23వ తేదీ ఏం జరగబోతుంది చెప్పండి నేనైతే టైం తీసుకొని హైకోర్టులో పిటిషన్ వేసి టైం తీసుకొని ఒక 2 నెలలు టైం తీసుకొని సిబిఐ దగ్గర అపీర్ అవ్వడానికి ఫస్ట్ ఒక ఆర్డర్ తెస్తాను దాని తర్వాత హైకోర్టులో ఎస్సీ ఎస్టీ కేసు అయితే కనుక క్వాష్ చేసి క్వాష్లో నేను గ్యారంటీగా చంద్రబాబు నాయుడు కానీ అరెస్ట్ కాకుండా బయట పడేయగలను దిస్ ఈజ్ వెరీ సింపుల్ సో ఈ కేసు హ్యాండిల్ చేసిన వాళ్ళు బాబు గారిది అంటే ఏ మేర ఛార్జ్ చేస్తుంటారు వాళ్ళు నాకు తెలిసి 1 CR ఉంటుందండి 1 CR తక్కువ ఛార్జ్ చేయరు అంతే జగన్ కేసు అయితే మరి ఇంకా ఇది ఘోరం ఆయన ఢిల్లీ నుంచి అడ్వకేట్ చేశారు వాళ్ళు వాదనకి ఇంత తీసుకుంటారు ఒక వాదనకి 25 లక్షలు ఫీజు ఒక్కసారి జస్ట్ ఒక హాఫ్ అన్ అవరే అనుకుందాం ఆర్గ్యూ చేశాడు 1 అవర్ ఆర్గ్యూ చేశాడు 25 లక్షలు ఫీజు ఉంటుంది మినిమం
ఆ రకమైన రేంజ్ ఉన్న అడ్వకేట్ ఉంటారు. అడ్వకేట్ల ఫీజులు మీకు తెలియ ఎట్లా ఉన్నాయి వాళ్ళు? అవును అవును. అంత రేంజ్ అన్నమాట. కాబట్టి నా ఫీజు చాలా ఎక్కువ. మా చంద్రబాబు నాయుడికి కట్టగలరు అంత ఫీజు నాకు తెలియదు. నా దగ్గరకు వస్తే మాత్రం నేను చంద్రబాబు నాయుడిని కాపాడగలను. ఎంతలో కాపాడతారు? ఎంతలో కాపాడతారు? అది మాట్లాడుకుంటాం మేము ఫోన్లో. ఆయన ఎంత ఇస్తాడో నేను ఎంత తీసుకుంటాను. ఎందుకంటే రాజకీయ నాయకులకి నాకు పడదండి, నాకు పడదు. ముగ్గురు ఎంపీలు నన్ను పిలిచారు ఇంటికి. ముగ్గురు ఎంపీలు ఒక కేసులో నన్ను అపాయింట్ చేయడానికి పిలిచారు. నా కండిషన్స్ వాళ్ళకి నచ్చలే. నా కండిషన్ ఫీజు కండిషన్స్ నచ్చక నన్ను పికప్ చేసుకోవడానికి పంపిన కార్ని రిటర్న్లో నన్ను డ్రాప్ చేయడానికి పంపిలే జూబ్లీహిల్స్లో. ముగ్గురు తెలుగుదేశం ఎంపీలే మళ్ళీ. ఓ మై గాడ్. ముగ్గురు ఎంపీలే వాళ్ళు చేత్తోటి నాకు టిఫిన్ సర్వ్ చేయటం. ఎంపీలు ఇడ్లీలు పెట్టి చట్నీ వేసి తినమని అంత తిన్నా. విషయం వచ్చింది, నేను ఫీజు అడిగా, ముగ్గురు బ్యాక్ అయిపోయారు. అట్లా కదట వాళ్ళు చెప్పేది, నీకు కావాలంటే ఏమన్నా పన్ను మాతో చేయించుకో, పన్ను చేసి పెడతాం నేను, ఫీజు అడగద్దు. ఇది కాన్సెప్ట్ అనమాట పొలిటికల్ లీడర్స్ ఎంపీలది. నేనన్నా నీవు నాకు ఇవ్వాల్సిన పని అవసరం లేదు, నీతో నాకు అవసరమే లేదు, నా ఫీజీ నేను చేస్తా కేసు అంటే నన్ను డ్రాప్ చేయడానికి కారు కూడా ఇచ్చి పంపిలే. మళ్ళీ నా కారు నేను తెప్పించుకొని కాసేపు బయట వెయిట్ చేసి అక్కడ అప్పుడు నేను మా ఇంటికి వెళ్ళాను. ఇలా ఉంటాయి వీళ్ళవి. ఇప్పుడు న్యాయ వ్యవస్థను చేతిలో పెట్టుకోవడం వేరంటారు, లాయర్లని అప్రోచ్ అవ్వడం వేరంటారు, రెండు వేరే వేరే. న్యాయ వ్యవస్థని నువ్వు ఎంత చేతిలో పెట్టుకున్నా కనీసం కోర్టు హాల్ లోపల ఉన్న అడ్వకేట్ మిగతా అడ్వకేట్లు వాళ్ళు వింటుంటారు కదా ఈ కేసుని ఆర్గ్యుమెంట్స్ ఆన్లైన్ కూడా వినొచ్చు కదా. వాళ్ళు కూడా విన్నప్పుడు అక్కడ బలమైనటువంటి కారణాలు బెయిల్ ఇవ్వడానికి మిగతా అడ్వకేట్లకు అర్థం కావాలి. అప్పుడు ఆ ఈ జ్యుడిషియరీ పవర్ కాపాడుకుంటుంది. లేదు ఏదో నామకే వస్తే ఒకరిని పెట్టాము అడ్వకేట్ని, చంద్రబాబు నాయుడు కేసు అనగానే బెయిల్ ఇచ్చేసనుకోండి, అది రాంగ్ సిగ్నల్ వెళ్తుంది, మిగతా అందరికీ రాంగ్ సిగ్నల్ వెళ్తుంది. ఓహో ఈ కేసులో ఎవరన్నా నువ్వు అడ్వకేట్ పెట్టుకో, బెయిల్ వచ్చేస్తుంది, ఈ కోర్టు బెయిల్ ఇచ్చేస్తుంది అనే ప్రమాదం లేదండి అని ఆలోచించే ప్రమాదం. మిగతా అడ్వకేట్లు చూస్తుంటారు కదా, అంతకంటే నెక్స్ట్ కేసు ఇంకొకటి ఉంటుంది, ఇంకొక లీడర్ది ఉంటుంది, దానికి ఇంకొక అడ్వకేట్ ఉంటాడు, మరి ఈయనకి ఇచ్చినప్పుడు ఆయన కూడా ఇవ్వాలి. ఇవన్నీ ప్రాబ్లమ్స్ కోర్టులలో ఉంటాయి. అందుకని అంత ఆషామాషి కాదు, నువ్వు మేనేజ్ చేసుకోవాలి, నీకు ఆ చేతిలో ఉండాలి, ప్లస్ నీతో పాటు ఉన్న అడ్వకేట్లు ఎవరైతే నీకు ఆర్గ్యుమెంట్ చేస్తున్నారు అడ్వకేట్లు వాళ్ళకి టాలెంట్ ఉండాలి. ఫస్ట్ థింగ్ ఈ కేసులో పసలేదు, వేస్ట్ కేసు ఇది అనేది టీడీపీ వాళ్ళు అంటున్నారు, అనుకున్నాం ఒకవేళ పసలేదు. కానీ అటువైపు నుంచి చూసుకుంటే వైసీపీ నుంచి కూడా ఇది ఒకవేళ ఇగో వాళ్ళ ప్రాబ్లమ్స్ ఎట్లాగైనా జగన్ చంద్రబాబు జైలు పంపించాలనుకుంటే అంత పసలేకుండా కేసును ముందుకు తీసుకెళ్తారు అనుకోవచ్చా? ఇక్కడ మీరు రెండు పార్టీలు పక్కన పెట్టండి, ఇటు టీడీపీ కాదు అటు వైసీపీ కాదు, రెండింటినీ మీరు పక్కన రబ్ చేసి పడేసేయండి. అక్కడ ఉన్నది సిఐడి ఆఫీస్ పోలీసు, వాళ్ళు వాళ్ళ విధుల్లోకి వచ్చేటప్పుడు ఓత్ తీసుకొని వస్తారు. ఓత్ రాజ్యాంగబద్ధంగా నేను ప్రవర్తిస్తాను, ఈ అభిమానంతో కానీ దురభిమానంతో కానీ ప్రవర్తించాను అని ఒక ఓత్ తీసుకుంటారుగా. వాళ్ళకి వాళ్ళ కళ్ళకి ఇటు టీడీపీ కనబడకూడదు, వైఎస్ఆర్సీపీ కనబడకూడదు. కేవలం ఫిర్యాదు దారిచిన కంప్లైంట్, అందులోని అంశాలు, ఆ అంశాలని ప్రూవ్ చేసేటువంటి సాక్ష్యాలు అవి మాత్రమే వాళ్ళకి కనబడాలి. అసలు నిజమైనటువంటి పోలీస్ ఆఫీసర్ అయితే, నీతి నియమం నియామం గల పోలీస్ ఆఫీసర్ అయితే ఆయన రెండు పార్టీలు పక్కన పడేస్తాడు. అసలు వాడు ఫోన్లు కూడా ఎంటర్టైన్ చేయరు, ఎవరివి కూడా టీడీపీవి ఎంటర్ చేయరు, వైఎస్ఆర్సీపీ ఎంటర్టైన్ చేయరు. కేవలం వాళ్ళ ముందున్నటువంటి సాక్ష్యాలు కంప్లైంటు, ఆ ఫిర్యాదుదారుడి యొక్క ఇంటిగ్రిటీ, రేపు పొద్దున అమ్ముడు పోతాడా వాడేమన్నా, ఈ అంశాలు చూసుకుంటారు. ఇవన్నీ బాగానే ఉన్నాయి, అంతా మన వైపే ఉంది. రేపు పొద్దున ఉద్యోగం ఊడగొట్టుకొని పోయేది వైఎస్ఆర్సీపీ పోదు, టీడీపీ పోదు, ఈ ఆఫీసర్ పోతాడు, ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ పోతాడు. ఎగ్జాంపుల్ మీకు చెప్తా, సబర్వాల్ ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఉంది, ఏం పేరు ఆమె పేరు? సబర్వాల్. ఆమె ఏం చేసింది, కరీంనగర్లో ఒక డాక్టర్ న్యూరో సర్జన్ మీద క్రిమినల్ కేసు పెట్టించింది. న్యూరో సర్జన్ వాడికి క్వాష్ పెట్టించి అరెస్ట్ చేసి 20 రోజులు జైల్లో పెట్టి 20 రోజులు జైల్లో పెట్టింది. చివరికి కేసు ఏమైంది, కొట్టేశారు కేసు. స్మితా సబర్వాల్. స్మితా సబర్వాల్ కేసు కొట్టేశారు. ఇప్పుడు ఆయన నా దగ్గరకు వచ్చాడు స్మితా సబర్వాల్ మీద 5 కోట్లకి డ్యామేజ్ సూట్ ఫైల్ చేయమని. 5 కోట్లు డ్యామేజ్ సూట్ ఫైల్ చేయాలి, ఎందుకంటే ఈమె వల్ల ఆయన కంప్లీట్ హాస్పిటల్ క్లోజ్ చేసుకున్నాడు కరీంనగర్లో. ఆయన వైఫ్ కూడా డాక్టరే, ఇద్దరు డాక్టర్లే, ఇద్దరు అక్కడ ఒక క్లినిక్ ఓపెన్ చేసుకుంటే వీళ్ళు చేసిన పనికి ఎవరో ఒకటి చచ్చిపోయట, ఈమె నెగ్లిజెంట్గా ట్రీట్మెంట్ ఇచ్చిన చచ్చిపోయిందనో కంప్లైంట్ ఇచ్చేసింది స్మితా సబర్వాల్ ఇచ్చింది. ఇక ఐఏఎస్ అంత ఆఫీసర్ ఇచ్చిందని చెప్పి వీళ్ళు పోలీసులు బుక్ చేశారు, ఓవర్ యాక్షన్ చేశారు, అంతా అయిపోయింది. ఈ రోజున ఆ పోలీస్ అధికారులు
ఆ లైన్ లో ఎవరెవరున్న కానిస్టేబుల్ దాకా అరెస్ట్ చేసిన కానిస్టేబుల్ దాకా అందరూ లిస్ట్ లో ఉన్నారు 5 5 కోట్ల లిస్ట్ లో అందులో ఆపోజిట్ ఎవరికి నేనే ఆయన సూర్యప్రకాష్ కి నేను నేను వార్నింగ్ ఇచ్చా ని చెప్పానికి అష్యూరెన్స్ ఇచ్చా డబుల్ వసూలు చేద్దామన్న ఆమె ఉద్యోగం ఊడగొట్టాలి ఆమె దగ్గర డబుల్ రికవరీ చేయాలి ఇది నా ఛాలెంజ్ అవుతుందా ఆల్రెడీ ప్రయత్నాలు ప్రారంభమైపోయినాయి మావి ఏం ప్రాబ్లం లేదు మాకు అట్లా అంటే ఇవి లాస్ట్ కోసరికి వద్దనుకున్నప్పుడు వాళ్ళు ఫ్రెట్ అనుకున్నప్పుడు కాంప్రమైజింగ్ వస్తారేమో కదా ఎవరు ఎవరు వస్తారు ఆయన రాడు అవతల వైపు నుంచి అవతల వైపు ఆమె రావచ్చు వీడు రాడు ఈ డాక్టర్ రాడు మరి అప్పుడేంటి ఆమె అనుభవించాలి ఇంకా ఒకవేళ రేపు పొద్దున ఎవిడెన్స్ ఉంది సాక్ష్యం ఉంది కేసు కొట్టేశారు కదా కేసు కొట్టేశారు ఏం లేవని సాక్ష్యాలు లేవని మరి చేసినప్పుడు ఎంత పాపం రాత్రి 12 గంటలకు వచ్చి గోడలు దూకొచ్చి ఇంట్లోకి అరెస్ట్ చేసి పేపర్లలో వచ్చి అట్లాగే రేపు పొద్దున చంద్రబాబు నాయుడు విషయంలో జరగచ్చు కదా ఆయన దొరకకపోతే ఆయన ఇంటికి వెళ్ళి గోడలు దూకి చిదంబరంలో అరెస్ట్ చేసిన లెవెల్లో అరెస్ట్ చేయొచ్చు కదా చేస్తారు ఏమన్నా చేయి మ్యూజిక్ ఇవాళ మ్యూజిక్ ఏమన్నా చేయి ఆయన డ్యాన్స్ చేయొచ్చేమో చంద్రబాబు నాయుడు రేపు పొద్దున మళ్ళా ఆయన రియాక్ట్ అయితే కౌంటర్ బ్లాస్ట్ అయితే బూమరాంగ్ అయితే అప్పుడు అనుభవించాల్సింది పోలీసు ఇప్పుడు ఒకవేళ తాత్కాలికంగా ఎన్ని లాజిక్లు జిమ్మిక్కులు చేసి ఒకవేళ తను బెయిల్ బెయిల్ మీన్స్ తెచ్చుకున్నా లేదంటే స్టే తెచ్చుకున్నా అది ప్రూవ్ అయిన తర్వాతనైతే డెఫినెట్గా ఆయన అనుభవించాల్సిందే అనుభవించాల్సిందే కదా అనుభవించాలి ఎవరైనా అనుభవించాలి ఎవరైనా సరే అనుభవించాలి అందుకని అంటున్నా నేను ఆ అనుభవింపజేయాలి అంటే మీరు ముందు ప్రాథమికంగా ఒక వర్క్ చేసుకోండి ఫుట్ వర్క్ చేసుకోండి డెస్క్ వర్క్ చేసుకోండి అన్నీ ఏర్పాట్లు చేసుకోండి చేసుకొని ఆలోచించి లీగల్ ఒపీనియన్ తీసుకొని మాలాంటి వాళ్ళతో లీగల్ ఒపీనియన్ తీసుకొని ముందుకు పోతే ఎలా ఆ ముందుకు పోతే మనం పర్వాలేదు మనం బతుకుతాం మనకి మంచి గ్రిప్ ఉంది అనుకుంటే మీరు చేయండి నిజంగా అందులో దమ్ము ఉంది అనుకోండి చంద్రబాబు నాయుడు జరిగిపోతాడు 5 ఏళ్ళు పోతాడు 5 ఇయర్స్ పోతాడు మరి ఆయన అది గుర్తుపెట్టుకోండి ఆయనకి జైలు శిక్ష పడడం కంపల్సరీ కంపల్సరీగా చేయాలా పని అంటే మీరు ముందే ఫస్ట్ డే నుంచి జాగ్రత్తగా ఉండాలి మీరు క్యాజువల్గా పబ్లిసిటీ కోసము ఏదో మన రాజకీయ కక్ష తీర్చుకోవడానికి కనుక మీరు చేస్తే ఇవాళ మీరు టైంపాస్కి ఒక 10-15 రోజులు దాన్ని ఏం లేదు జైలు నుంచి బయటకు వచ్చారంటే మామూలే అయిపోయినట్టే ఆ కేసు రేపు పొద్దున తిరగబడతాడు ఆయన అప్పుడు మీ బతికి ఏంటి అది కూడా చూసుకోవాలి కదా మనం ఫ్యూచర్ కూడా ఉంది కదా మనకి అప్పుడు ఈ ఆఫీసర్ల బతికి ఏంటి ఇది పార్టీ ఏం చేయదు పార్టీ ఏం చేస్తుంది చెప్పండి వైఎస్ఆర్సీపీ సంబంధం లేదు కదా జైలుకి పోవాల్సింది వీళ్ళు కదా ఐఏఎస్ ఆఫీసర్లు ఐపీఎస్ ఆఫీసర్లు వీళ్ళందరూ కదా పోవాల్సింది వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి అందుకని వాళ్ళు ఆలోచించి చేయాలి ఏ పని చేసినా ఇప్పుడు జరుగుతున్నదంతా కూడా కొంత ఆలోచనతోనే హోంవర్క్తోనే ముందుకు నడుచుకోవచ్చా జరగట్లేదు కక్షపూరితంగా జరుగుతుంది ఎలా మీరు డిఫరెన్స్ చేయగలరు కొలగొట్టేసరిగా చంద్రబాబు నాయుడు ఇల్లు కొలగొట్టేసరిగా అమరావతిలో అది కక్షపూరితమేగా కక్షపూరితమేగా ఒక ఇల్లు ఉంది ఆ ఇల్లు కోర్టులో మీరు కేసేసుకోవాలని వేసుకోవాల్సింది సార్ ఇల్లు అసైన్ భూమిలో కట్టాడు చంద్రబాబు నాయుడు ఇల్లు కాదు ఇది ఈయన అక్రమంగా కట్టాడు అని చెప్పి మీరు కోర్టులో కేసేసి కోర్టు నుంచి ఆర్డర్ తీసుకొని కొలగొట్టాలి కదా కోర్టులో ఆర్డర్ తీసుకోకుండా నీ దగ్గర పవర్ ఉంది కదా అని చెప్పి మున్సిపల్ కార్పొరేషన్ పిలుచుకొని బుల్డోజర్తో లేపేస్తే చెప్పండి ఆయన రేపు కోర్టులో వేసాడు కేసు ఆల్రెడీ ఆ కేసులో ఆయన గెలిస్తే ఇల్లు కట్టియాలి మళ్ళీ గవర్నమెంట్ కట్టియాలి ఇల్లు నష్టపరిహారం కట్టాలి చాలా ఉంటాయి ఇవన్నీ కూడా ప్రీ కేసుకు వచ్చేసరికి వీళ్ళు ఇప్పుడు ఎవరైతే కేసు వేశారో మనం చూసుకుంటే వైసీపీ అంటున్నాం కాబట్టి హోంవర్క్ కరెక్ట్గా చేశారనుకోవచ్చా అది వాళ్ళకి తెలియదు నేను హైదరాబాద్లోనూ అది విజయవాడలో ఉంది కదా చూస్తుంటే అంటే పరిణామాలు చూస్తే నేను పేపర్ చదవట్లే పాలిటిక్స్ పట్టించుకొని నేను మీరు ఏదైనా లీగల్గా క్వశ్చన్ అడిగితేనే ఆన్సర్ చెప్తున్నా తప్ప రాజకీయంగా నేను రెండు పక్షాలు కాదు నేను సో మరి ఇప్పుడు ఈ కేసుని సీరియస్గా తీసుకోవచ్చా లైట్గా తీసుకోవచ్చు ఓవరాల్గా మీకు ఏమనిపిస్తుంది చెప్తాను మేడం ఏ మనిషి కూడా జైలుకి పోవడం ఇష్టపడ్డు ఎవరైనా కానీ జైలుకి పోవడం ఇష్టపడ్డు ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు రేపు పొద్దున సింపతి మనం గెయిన్ చేయాలి రేపు పొద్దున దీన్ని మనం ఓటు బ్యాంకు పెంచుకోవచ్చు అనే గ్రౌండ్లో ఆ పర్వాలేదు నేను జైలుకు పోయినా పర్వాలేదు అనుకుంటే అది ఆయన భ్రమది ఎందుకంటే అది ఆయన ఒక్కడితో ఉండదు ఇవాళ రాజకీయాల్లో ఉన్నాడు ఆయన లబ్ధి పొందొచ్చు కానీ ఒక వ్యక్తి జైలుకు పోవడం అనేది ఆ వ్యక్తి యొక్క కింద 7 తరాలకి పనిచేస్తుంది ఆయన కొడుకులు వాళ్ళందరూ ఆయన మనవడు రేపు పొద్దున స్కూల్లో చేరితే స్కూల్లో పిల్లలు ఏమంటారండి మీ తాతని జైల్లో పెట్టారంట కదా అని అనరా అంటారా అనరా ఆయన మరి అక్కడ మనవడు ఆ యువ అయ్యగా నీ ఫేస్ చేయాలిగా అందుకని నేనేమంటా ఒక మంచి పరువు గల వ్యక్తి అయితే ఈ జైలుకు పోవటాన్ని చాలా తీవ్రంగా తీసుకుంటాడు ఆయన పోకుండా ఉండటానికి గడప కూడా తొక్కకుండా ఉండడానికి ట్రై చేస్తాడు దానికి ఉదాహరణ బాలకృష్ణ కేసు సినిమా యాక్టర్ బాలకృష్ణ కేసు మరి ఆయన ఎందుకు అంత తీవ్రంగా పనిచేశాడు డాక్టర్లన్నీ సమకూర్చుకొని పెద్ద పెద్ద డాక్టర్తో స్టేట్మెంట్ ఇప్పించుకొని కాకర సుబ్బారావు ఎవరు డైరెక్ట్గా అసెంబ్లీలోకి వచ్చి ఎవరు ప్రెసిడెంట్ రాష్ట్రపతి అసెంబ్లీలోకి వచ్చి ఈయనకు సర్టిఫికేట్ ఇస్తాడు కాకర సుబ్బారావుకి ఈయన చాలా మంచి డాక్టర్ అంటాడు ఆయన అక్యూజ్డ్ ఒక కేసులో ఈ కేసులో బాలకృష్ణ కేసులో నేను వేసిన కంప్లైంట్లో
మరి ఎప్పుడైతే ఒక రాష్ట్రపతి వచ్చి అసెంబ్లీలో ఆయనని సర్టిఫై చేస్తే ఏదైనా కోర్టు గానీ ఎవరన్నా గానీ ఆయన మీద యాక్షన్ తీసుకుంటారండి అరెస్ట్ చేస్తారు ఆయనని చెప్పండి అలాగే ఉంటారన్నమాట కాబట్టి బాలకృష్ణ లాంటి ఆ వ్యక్తి అతను జరిగిపోకుండా ఆయన ఆ రకంగా సెల్ఫ్ డిఫెన్స్ లో బయటికి వచ్చేసాడు ఈయన చంద్రబాబు లాంటి రెడీ మనిషి చేయడా చేస్తాడు కదా ఒకవేళ ఖచ్చితంగా బాబుని జైలుకు పంపించాలంటే ప్రభుత్వం ముందున్న ఆప్షన్స్ ఏమున్నాయి ఇందాక చెప్పిన ఆప్షన్స్ ఎవిడెన్స్ ఎవిడెన్స్ కంప్లైంట్ ఇంటిగ్రిటీ ఎవిడెన్స్ ఆన్ రికార్డ్ ఇవి రెండు గనక ఆయన నేరం చేశాడు అనేది గనక ప్రస్ఫుటంగా కనబడుతోంది అంటే బాబు కాదు పెద్ద బాబు కాదు ఎవరైనా కానీ ఎవరినైనా అరెస్ట్ చేయొచ్చు ఎవరైనా లోపల పంపించొచ్చు ఇప్పుడు ఈ కేసులలో మీకు ఎక్కడ కనిపిస్తుంది సార్ వీక్ అయిపోద్ది అనుకుంటున్నారా స్టాండర్డ్ గా ఉంటది అనుకుంటున్నారా నేను వీక్ అయిపోద్ది అనుకుంటా ఎందుకంటే వాళ్ళు కక్షపూరితంగా పనిచేస్తున్నారు ఆ కక్ష కోపం రగిలిపోతుంది వాళ్ళకి ఆ రగులలో డాక్యుమెంట్స్ కానీ లీగల్గా ఏవైతే జాగ్రత్తలు తీసుకోవాలో వాటి మీద అంత కాన్సన్ట్రేట్ చేయలేరు వీళ్ళు చేయలేరు ఎందుకంటే వీళ్ళకి అసలు టార్గెట్ వేరే ఉంది వీళ్ళకి అందుకని దీని మీద వాళ్ళు కాన్సన్ట్రేట్ చేయట్లేదు ఇష్యూ మీద ఎవిడెన్స్ మీద కానీ అంటే ఏ టార్గెట్ మీద ఉంది అసలు టార్గెట్ అంటే ఈ ఎవిడెన్స్ కంప్లైనెంట్ యొక్క ఇంటెగ్రిటీ వీటి మీద చూడకుండా ఎంతసేపు ఒకటే కాన్సెప్ట్ చంద్రబాబు నాయుడు జైలు పెట్టేదాం 23 తారీఖు జైలు పెట్టేదాం నువ్వు ఫోన్ చేసేసి డీజీపీ ఫోన్ చేయి అందరికీ చేసి ప్రెషర్ తీసుకొచ్చి ఎవరైనా కానీ తర్వాత చూసుకుందాం నువ్వైతే అరెస్ట్ చేయి ఆయన బెయిల్ తీసుకుంటాడు తర్వాత అనే నేపథ్యంలో వీళ్ళు పనిచేస్తున్నారు సో మొత్తానికైతే కేసు నీరుగారిపోయే అంశాలు ఎక్కువ కనిపిస్తాయి అంటారు సో 27 23 రాజకీయ కేసులు అన్నీ నీరుగారిపోతాయి ఎందుకే నీరుగారిపోతాయి ఎందుకంటే కేసు పెట్టేప్పుడు ఆపోజిట్ ఆపోజిట్ ఉండొచ్చు రేపు పొద్దున తరుడు వ్యక్తి ప్రమేయంతో వీళ్ళిద్దరు క్లోజ్ అయిపోయి ఇద్దరు కలిసిపోయి పార్టీలు మెర్జీ చేసేసుకొని ఇంకొక పార్టీతో వీళ్ళు ఫైట్ చేయొచ్చు రాజకీయాలు అట్లాగే ఉంటాయి అప్పుడు ఈయన పెట్టిన కేసుకి ఏమైనా విలువ ఉంటుందా చూస్తున్నాం కదండి రాజకీయాలు పవన్ కళ్యాణ్ చూస్తున్నాము ఇక్కడ వైఎస్ఆర్సీపీ చూస్తున్నాం తెలుగుదేశం చూస్తున్నాం బీజేపీ చూస్తున్నాం ఇవాళ ఒక ఆపోజిట్ ఉంటాడు ఇవాళ కత్తులు పెట్టి పడుచుకునేంత వైరం ఉంటుంది వీళ్ళకి రేపు పొద్దున మళ్ళీ పేపర్లు చూస్తే వీళ్ళిద్దరు కలిసి డిన్నర్ ఏదో హోటల్లో డిన్నర్ తీసి ఫోటో వస్తుంది మనకి అదనమాట అందుకని రాజకీయ కేసులు 90% నీరుగారే పోతాయి సో మరి ఇప్పుడు ఇది నీరుగారిపోయిన రివర్స్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఎవరైతే మరి వీళ్ళకి అనవసరంగా బ్లేమ్ అయ్యే అవకాశాలు లేవా రేపు రివర్స్ ఈయన మీద కేసు ఆర్కే మీద నీరుగారిపోయిందంటే వాళ్ళ సహకారం వల్లే నీరుగారిపోతుంది కదా వాళ్ళ సహకారం వల్లే నీరుగారిపోయింది కాబట్టి ఈయన వల్ల రివర్స్ వాళ్ళ మీద కేసు పెట్టే సీన్ ఉండదు అదే కనుక నిజంగా ఆయన జైలు పోయి 20 రోజులు బెయిల్ తీసుకొని 20 రోజులు జైల్లో ఉండి బయటకు వస్తే కనుక అప్పుడు కొల్లుడయ్యేటువంటి ఛాన్సులు లేవు కంప్లైనెంట్తో కొల్లుడయ్యే ఛాన్స్ ఉండవు ఎటు పోయి జైలుకి చూద్దాం ఇంకా వీడి సంగతి చూద్దాం మనం అంత గెలిచేద్దాం వీడిది అనే నేపథ్యం ఉంటుంది వీళ్ళకి నమస్కారం నేను మీ ఎం మోనల్ గజ్జర్ మీ మిర్రర్ టీవీ సబ్స్క్రైబ్ చేయండి హే ఎవ్రీబడి దిస్ ఇస్ మీ నోవల్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ